Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రికార్డులు తిరగరాస్తున్న జగన్ సర్కార్ ఈ విషయంలో దేశంలోనే ఏపీ టాప్. ప్రభుత్వం సమగ్ర భూ రీసర్వేకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వందేళ్లలో తొలిసారిగా భూములను సర్వే చేస్తూ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం యుద్ధ ప్రాతిపదికన దూసుకెళ్తోంది. సీఎం జగన్ మానస పత్రికగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 269 గ్రామాలలో సమగ్ర సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. 37 గ్రామ సచివాలయాల్లో ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మరో 14 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సేవలు అందించనున్నట్లు వెల్లడించింది. ఏరియల్ సర్వే, కార్స్, జీఎన్ఎస్ఎస్ రోవర్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 2023 జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వేను పూర్తి చేసి వాస్తవ ఫలితాలు రైతులకు చేకూరేలా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 70 కార్స్ బేస్ స్టేషన్లను స్థాపించింది. మరోవైపు 1000 రోవర్లను కొనుగోలు చేసింది. మరో 1000 రోవర్లు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిజ్ఞానంతో భూ సరిహద్దులను అక్షాంశ రేఖాంశాలతో ఖచ్చితత్వంతో కొలిచి భూ యజమానులకు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా సర్వే పనులకు అత్యంత కీలకమైన ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ల ఉత్పత్తి పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ ఏజెన్సీల సేవలను ఆహ్వానించగా మంచి స్పందన కనిపించింది. టెండర్ విధానంలో జిల్లాల వారీగా వర్క్ ఆర్డర్ ఇచ్చేలా టెండర్ ప్రక్రియను రూపొందించగా 11 ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయవలసిన విస్తీర్ణం సుమారు 1.33 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా సర్వే ఆఫ్ ఇండియాకు 40,690 చదరపు కిలోమీటర్లు, ఇతర ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకు సుమారు 92,310 చదరపు కిలోమీటర్లు కేటాయించారు. ఇప్పటి వరకు సర్వే ఆఫ్ ఇండియా 6,377 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వే పూర్తి చేసింది. ఈ బిడ్లో అతి తక్కువ ధర కోట్ చేసిన ఎస్ఏఆర్ ఐటీ రిసోర్స్కు తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలు డ్రోన్ సర్వే కోసం ఖరారు చేశారు. ఈ సంస్థ 12 నెలల కాల వ్యవధిలో 8,597 చదరపు కిలోమీటర్లు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థకు చెందిన కన్సార్టియం భాగస్వామిగా ఉన్న క్రిస్టబెల్ ఇటీవల పాడేరు మండలం వాలు తిమ్మాపురం గ్రామంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. మొదట తూర్పుగోదావరి జిల్లాలో 2 డ్రోన్లతో కార్యక్రమం ప్రారంభించి మొత్తం 4 డివిజన్లు, విజయనగరంలోని మొత్తం 6 డివిజన్లలో సర్వే కార్యక్రమం కొనసాగేలా విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గత 100 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయడానికి సాహసించని భూముల రీసర్వే చేపట్టడం వల్ల మరో శతాబ్దం, గట్టిగా చెప్పాలంటే ఆపై మరో 100 ఏళ్లు ఎవరూ వేలెత్తి చూపించలేని విధంగా 2023 డిసెంబర్ నాటికి స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.